అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని సెబీ చీఫ్ మాధబీ పురి బచ్ ఆరోపించారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో తనతో పాటు తన భర్తకు వాటాలు ఉన్నాయన్న హిండెన్బర్గ్ ప్రకటనను మాధబీ తోసిపుచ్చారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామన్న ఆమె, తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలు అధికారులకు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. అటు హిండెన్బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా కొట్టిపారేసింది. సెబీ చైర్మన్ ఆమె భర్తతో తమ సంస్థకు వాణిజ్యపరంగా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధవీ పురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు హిండెన్బర్గ్ రీసెర్చ్ శనివారం విజిల్ బ్లోయర్ పత్రాలను విడుదల చేసింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్షోర్ బెర్ముడా మారిషస్ ఫండ్లు ఉన్నాయని, ఇందులో మాధవీపురి ఆమె భర్త ధావల్ బచ్లకు వాటాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ దంపతుల వాటాల నికర విలువ సుమారు 83 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలిపింది. అదానీకి చెందిన మారిషస్ హాఫ్షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొంది. నియంత్రణ సంస్థల జోక్యం లేకుండా అదానీ పూర్తి విశ్వాసంతో కార్యకలాపాలు సాగించడాన్ని గమనించామని వివరించింది. సెబీ చైర్పర్సన్ మాధబీతో అదానీ సంస్థల సంబంధాలను వివరించడం ద్వారా దీన్ని అర్థం చేసుకోవచ్చని తన కథనంలో హిండెన్బర్గ్ వెల్లడించింది. హిండెన్బర్గ్ ఆరోపణలపై విపక్షాలు మండిపడ్డాయి. అదానీ గ్రూప్పై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ గ్రూప్ కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి చూపకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైందని, దీనిని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయిందని సీనియర్ నేత కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. 2023లో అదానీ గ్రూప్ చేస్తున్న అవకతవకలపై హిండెన్బర్గ్ నివేదిక వెలువరించినప్పుడు 13 అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నామని సెబీ నిపుణుల కమిటీకి తెలిపిందన్నారు. సెబీ చైర్మన్కు వాటాలు ఉండడం వల్లే ఇప్పటికీ వారు చేస్తున్న దర్యాప్తు పూర్తి కాలేదేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందు పార్లమెంటు సమావేశాలు 12 వరకు కొనసాగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 9 మధ్యాహ్నం అకస్మాత్తుగా వాయిదా వేయడానికి కారణం ఏంటో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోందని జయరాం రమేష్ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా కూడా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సెబీ చైర్మన్ కూడా అదానీ గ్రూప్లో పెట్టుబడిదారు అని పేర్కొన్న ఆమె, ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పుడు సీబీఐ ఈడీ సెబీ చీఫ్పై దర్యాప్తు ప్రారంభిస్తారా అంటూ ప్రశ్నించారు. గతంలో అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు పునః సమీక్షించాలని ఆమె కోరారు. అదానీ గ్రూప్ కంపెనీల వివరాలను కోరుతూ తాను రాసిన లేఖలకు సెబీ ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు స్పష్టమైందని శివసేన యూబీటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. అటు హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చిన సెబీ చైర్పర్సన్ మాధవీపురి తమ జీవితం తెరిచిన పుస్తకమని తెలిపారు. ఇప్పటికే కొన్నేళ్లుగా అన్ని రకాల వివరాలను సెబీకి సమర్పించామన్న ఆమె, ఏ శాఖ అధికారులు కోరినా ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఏ ఆర్థిక కార్యకలాపాల వివరాలు వెల్లడించేందుకైనా సిద్ధమని తెలిపారు. రానున్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి సమగ్ర ప్రకటన జారీ చేస్తామని పేర్కొన్నారు. హిండెన్బర్గ్పై సెబీ చర్యలు తీసుకుని షోకాజ్ నోటీసు జారీ చేయడంతో దానికి ప్రతిస్పందనగా సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని మాధవీ దంపతులు ఆరోపించారు. మరోవైపు అదానీ గ్రూప్ కూడా హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వక్రీకరించి అందరినీ తప్పుదారి పట్టిస్తోందని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో హిండెన్బర్గ్ తప్పుడు ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి అవి తప్పు అని నిరూపణ కూడా అయిందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. హిండెన్బర్గ్ ఆరోపణల్ని సుప్రీంకోర్టు కూడా కొట్టిపారేసిందని గుర్తు చేశారు.